ఈ మధ్యన జగన్ అయితే ఒక్క నిజం చెప్పాడండి, ఒక్క విషయంలో నిజం చెప్పాడు. అదేంటంటే తనకి స్టార్ క్యాంపెయినర్స్ లేరు, ప్రజలే తనకి స్టార్ క్యాంపెయినర్స్ అన్న ఒక విషయం మటుకు నిజం చెప్పాను. అందుకే ఈ సభాముఖంగా జగన్ ఒక ఛాలెంజ్ విసురుతున్నా, టైం డేట్ మీరు ఫిక్స్ చేయండి. మీరు తెరిచిన బూమ్ బూమ్ షాపుల దగ్గరికి మన ఇద్దరం కలిసి కట్టుకెళ్దాం, మనందరం కలిసి కట్టుకెళ్దాం. అక్కడ తాగుబోతులు మీ గురించి ఏం మాట్లాడుతున్నారో మనందరం కలిసి కట్టుకెళ్దాం. ఏం జగన్ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తావా? జగన్ నువ్వు సిద్ధమా? సాక్షి పేపర్ సిద్ధమా? వైకాపా నాయకులు సిద్ధమా? సిద్ధమంటే సాక్షిని లైవ్ గా తీసుకెళ్లి ఆ షాపుల ముందల నుంచో పెడదాం. ఈరోజు బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ తీసుకొచ్చి ఏకంగా పేద ప్రజలు పొట్టగొడుతున్నాడు ఈ సైకో జగన్. ఇక్కడున్న అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలు ఆలోచించాలా, ఆనాడు సైకో జగన్ ఏం చెప్పాడు? 5 సంవత్సరాల సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓటు అడుగుతా అన్నాడు. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వమే దుకాణాలు తెరిసింది, ప్రభుత్వమే ప్రభుత్వ అధికారులు నియమించి టార్గెట్లు ఇచ్చి మన ఊర్లో అందరినీ తాగుబోతు చేస్తుంది ఈ ప్రభుత్వం. పోనిలే సైకో జగన్, ఒక తెలుగింటి ఆడబడుచు ఇంటికి వెళ్దాం, అక్కడ మహిళల పరిస్థితి ఏంటో కనుక్కుందాం, నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. గత 5 సంవత్సరాలుగా కరెంటు ఛార్జీలు పెంచారు, ఇంటి పన్ను పెంచారు, చెత్త పన్ను పెంచారు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి తెలుగింటి ఆడబడుచులు ఈరోజు బాధపడుతున్నారు. జగన్ ఎప్పుడు వస్తున్నారా, వస్తాడా అని వెయిటింగ్, ఎందుకంటే ఆయనకే కరెంటు షాక్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు మా తెలుగింటి ఆడబడుచులు. అందుకే తల్లి ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్తే పరదాలు కట్టుకుని తిరుగుతాడు తల్లి, ఎక్కడ మీరందరూ వచ్చి కరెంట్ షాక్ ఆయనకి ఇస్తారని. అదేంటో నాకు ఇప్పటికీ అర్థమవలా. ఇదంతా ఒకటవుతే యువత దగ్గరికి వెళ్దాం జగన్, యువత దగ్గరికి వెళ్దాం. వచ్చేదానికి దమ్ముందా మీకని ఈ సభాముఖం అడుగుతున్నా. సాక్షి క్యాలెండర్ తప్ప జాబ్ క్యాలెండర్ ఇచ్చిందా ఈ ప్రభుత్వం? ఇచ్చిందా? లేదు. ఉద్యోగాలు లేని డిఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 లేదు. 6500 కానిస్టేబుల్ పోస్టులు లేవు. అసలు నువ్వు ఎక్కడ కంపడతావా? కర్ర తీసుకుని తరిమి తరిమి కొట్టేదానికి ఆంధ్ర రాష్ట్ర యువకులు సిద్ధంగా ఉన్నారని ఈ సభాముఖంగా జగన్కి హెచ్చరిక జారీ చేస్తున్నా. నీ అంతిమ యాత్ర కోసం స్టార్ క్యాంపెయినర్స్ అందరు రెడీ అయ్యారని ఈ సభాముఖంగా నేను జగన్కి చెప్తున్నా. జగన్ ఒక అద్భుతమైన స్కామ్ స్టార్. ఆయన ఎలాంటి కార్యక్రమం తీసుకొచ్చినా దాని వెనకాల కుంభకోణం ఉంటుంది. ఎన్నికల ముందల ఏం చెప్పాడు? ఇల్లులు కాదు, ఏకంగా పట్టణాలే కడుతున్నానని చెప్పాడు. సెంటర్ స్థలాల పేరుతో 7,000 కోట్ల రూపాయలు దోచేశారు. ఆ స్థలాలు లెవెలింగ్ పేరుతో ఇంకొక 2,200 కోట్ల రూపాయలు వైకాపా నాయకులు దోచేశారు. వాళ్ళందరూ చెప్తున్నా, 2 నెలల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాబోతుంది, వడ్డీతో సహా ఈ డబ్బులు కక్కించి పేద ప్రజలకు అందించే బాధ్యత నేను తీసుకుంటాను. అసలు ఎంత దారుణమైన ఇల్లు కడుతున్నారంటే ఇప్పుడు చేతితో తోస్తేనే మొత్తం కూలిపోయే పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకే నిరుపేద కుటుంబాలకు నేను చెప్తున్నా, 2 నెలలే ఓపిక పట్టండి, మెరుగైన టెక్నాలజీ తీసుకొచ్చి మీకు పక్కా ఇల్లు కట్టించే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది.